దీని కింగ నువ్వు ఎక్కడన్నా డబ్బు పుడుతుందేమో అని అప్పు పుడుతుందో లేక రిసోర్సెస్ రేజ్ చేస్తారో సెంటర్ ఏమో పక్క అదేది దాన్ని వాళ్ళకు ఆస్తులు పెద్ద ఉపయోగపడని ఆస్తులు లేకుంటే రొటేషన్లో ఐ మీన్ ఆ పర్పస్ కోసం పెట్టింది ఏదైతే దానికి ఉపయోగపడని ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మడానికి ఏకంగా వాళ్ళు కంపెనీనే పెడుతుంటే ఇక్కడ ఎక్కడన్నా ఎక్సెస్ స్థలాలు ఉంటే తెలంగాణలో అమ్మినారు అదేం ఎవరికి దాని గురించి ఎవడు మాట్లాడట్లా ఇక్కడ ఎక్కడన్నా ఉండి ఇప్పుడు ఇమ్మీడియట్ ఉపయోగపడవు దాని వల్ల ఓ పర్పస్ఫుల్ దీనికి వాడాలి దానికి టైఅప్ చేసి మరీ అది తెచ్చి దేనికో మళ్ళించడం కాదు ప్రతిదానికి దాని రిలేటెడ్ దానికి టైఅప్ చేసి చేసినా కూడా దాని మీద హాహాకారాలు ఘోరాలు జరిగిపోతున్నాయని ఎందుకంటే డబ్బు రేజ్ కాకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూపాయి ఎక్కడ పుట్టకూడదు ఈ ప్రభుత్వానికి ఒక రూపాయి పెట్టకూడదు పెట్టే పరిస్థితి రాకూడదు ఈ పనికిమాలిన చండాలమైన నీచమైన దిక్కుమాలిన ఇంకా దానికి ఇంకా ఏమేం పెట్టుకోవచ్చో అవన్నీ పెట్టి అలాంటి ఆలోచన ధోరణి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీగా ఘనత కలిగినప్పుడు మన ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన దాన్ని గత 27 ఏళ్ళుగా ఆయన దించి దాన్ని చరిత్రలో కాలగర్భంలో ఇంకా కలిపేయడానికి ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నది ఈరోజు నడుస్తుంది. దీనికి అంతే అంతకా ఈవైపు వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఉంటే ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు చూపుతున్న ఒక గొప్ప సంక్షేమ రాజ్యం అభివృద్ధి సంక్షేమం సమ్మేళనం చేసి నడుపుతున్న పాలన ఏదైతే ఉందో దాన్ని చూసి దాన్ని తట్టుకోలేక వీళ్ళు క్రియేట్ చేస్తున్న సంబంధం లేని ఫిక్టీషియస్ ప్రచారం కానీ ఇంకోటి కానీ దుష్ట ప్రచారము విష ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఆ ఊబిలో వాళ్ళే కురుక్కుపోతారని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. అవును, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందిగా చేసి చేస్తున్నారు. ఇప్పుడు మాకు వచ్చేసరికి అవును ఇక్కడికి వచ్చేసరికి 130,000 జాబ్స్ ఏవైతే రాగానే గవర్నమెంట్ రాగానే ఎప్పుడైతే పూర్తి చేసిందో ఆ తర్వాత జరుగుతున్న వైద్య మెడికల్ దీనికి సంబంధించినది జరుగుతూ 30,000 పైగా పోస్టులు ఏవైతే ఇదవుతున్నాయో రిక్వైర్మెంట్ని బట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటున్న దాంట్లో ఈ వీటి పాత్ర జాబ్ క్యాలెండర్ అనేది చాలా చిన్న వాటికి వస్తుంది. జాబ్ క్యాలెండర్ మీరు ఫిక్స్ చేసేది క్యాడర్ పోస్ట్ లేదని వచ్చేసి వాటి ఖాళీలు వస్తే చేసేది రిక్వైర్మెంట్ బేస్ చేసి దీనికి సంబంధం లేకుండానే పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతున్నాం. ఆ వైపు చూడమనేది మా విజ్ఞప్తి. ఇప్పుడు వీటన్నిటికీ కాకుండా సంవత్సరానికి 10,000 ఫిల్ చేస్తామంటే ఓకేనా? చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన నాటికున్న నాకు గుర్తుండి 400,000 చిల్లర ఎంతో ఉంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అది 600,000 పోస్టుల దాకా అయ్యాయి అనేది ఒక అంచనా ఉంది. ఇందులో మేజర్ వచ్చి మన కింది లెవెల్లో 130,000 పోస్టులు ఏవైతే క్రియేట్ చేసి రిక్రూట్మెంట్ జరిగింది అన్ని గవర్నమెంట్ పోస్టులు రెగ్యులర్ పోస్టులు. ఈ హిస్టరీలో ఆలోచన కూడా చేయలేనంత పెద్ద ఎత్తున చేసింది ఈవైపు కనపడతా అంటే ఈ పక్క దీనికి సంబంధించినంతవరకు 5,500 పోస్టులో 100 పోస్టులో క్యాలెండర్ వీటికి సంబంధించి అడగడం అనేది ఆశ్చర్యం. వాటి తయారవుతున్నాయి చేస్తున్నారు వాటిని నువ్వు ఏ రోజు నువ్వు చేయలేనివి పోస్టులు నీ ఖాళీ పెట్టి నువ్వు పోయి ఆ రోజు వాటి గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు జరిగితే చాలా నడుపుకుంటూ వచ్చి ఈరోజు దూరదృష్టితోనే మొత్తం ఎంటైర్ వాటి ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్నే గేర్ మార్చింగ్ దాంట్లోకి తీసుకెళ్ళిపోతున్న పాలనలో ఈ చిన్నవి ఎత్తి చూపడము దానిలను కన్ఫ్యూజ్ చేయడానికి జనాన్ని ట్రై చేయడము దాని మీద ఎవరినో క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అవి ఖచ్చితంగా అవి ఫిల్ అవుతాయి, ఆ క్యాలెండర్ వస్తుంది, దాని ద్వారా అవుతాయి, దానికి మించి వస్తాయి. మీకు ఒక్క ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద డిఫరెంట్ వీటిని ఇచ్చేయడం ద్వారానే ఎస్జిటి టీచర్లు అనండి, కొత్త రిక్రూట్మెంట్ అంగన్వాడీలు అనండి, వీళ్ళకి ప్రమోషన్లు ఇదే దాదాపు 30,000 మంది క్రియేట్ అవుతున్నాయి. ఇంత ఫినామినల్ ఇది చేంజ్ ఎప్పుడన్నా జరిగిందా? ఇది ఎందరూ ఆలోచించాల్సింది. మీడియా కూడా ఆలోచించాలా, వాళ్ళు ఎవరో ఆ ఉద్యోగులు ఆలోచించాలా, నిరుద్యోగులు ఆలోచించాలా? ఓ పక్క కొత్త అవెన్యూస్ క్రియేట్ అవుతున్నాయి, పర్పస్ఫుల్నెస్ పెరిగింది, చేసే జాబ్కు మీనింగ్ క్రియేట్ అవుతుంది, ప్రతిదీ రీడిఫైన్ అవుతుంది, ఆ ప్రాసెస్లో పోస్టులు వస్తున్నాయి, కొత్త వాళ్ళు రిక్రూట్ అవుతున్నారు, దే ఆర్ హ్యాపీ. 130,000 కుటుంబాలు 130,000 మందికి ఇవ్వడం అంటే గతంలో ఎప్పుడూ జరగండి. అలాగే ఎవ్రీ ఇయర్ 100,000 మందికి జాబ్ ఇవ్వను, గవర్నమెంట్ జాబ్ ఇవ్వని ఇవ్వడం అంటే అంతకంటే అసంబద్ధమైంది కూడా ఎవరు ఉండదు. ఎప్పుడు ఏది కంపేర్ చేసినా గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చూడడం అనేది మా విజ్ఞప్తి అందరికీ. గత 5 ఏళ్లలో ప్లాన్డ్గా ఉందా, ఇప్పుడు ప్లాన్డ్గా ఉందా,
ఎవరు చూసినా ఖచ్చితంగా బ్యాలెన్స్గా చూసావు. లెస్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ప్లాన్డ్గా పోతుంది. ఒక ఒక టార్గెట్ పెట్టి దాన్ని అడ్డగోలుగా ఏదో చేయాలంటే చేసినట్టు కాకుండా రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతున్నారు. దీని రిజల్ట్ ఖచ్చితంగా రేపు ఇప్పటికే కనపడుతుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ అయ్యేసరికి ప్రతి ఫీల్డ్లో రియలీ క్వాలిఫైడ్ పర్పస్ఫుల్గా దాని మీనింగ్ ఆ జాబ్ డెఫినేషన్తో అన్నిటికీ అందరూ ఉంటారు. అలాగే ఎక్కడైతే ఈ అవుట్సోర్సింగ్ దీనికి సంబంధించినంత వరకు దాన్ని ఒక ఛానల్ అయితే సపరేట్ పెట్టాం. దానికి ఒక మినిమం గ్యారంటీ ఇది వచ్చేటట్టు వచ్చింది రిక్రూట్మెంట్ కానీ కాంట్రాక్ట్ దీనికి కూడా ఎలాగ మన ఎంటీఎస్ దీని కింద మినిమం టైం స్కేల్ కింద దాని కిందకి తీసుకొస్తున్నాం. ఉన్న దీంట్లో పరిధిలో బెటర్ వాళ్లకు ఎవరో పనిచేసే వాళ్ళకు అలాంటి సెక్యూరిటీ ఇవ్వడం, శాలరీస్ మెరుగుపరచడం అండ్ బెస్ట్ పాసిబుల్గా సర్వీసెస్ కూడా ప్రజలకు అందించడం, ఈ మూడు పర్పస్లు సర్వ్ అయ్యి ఈ గవర్నమెంట్ ప్రతి క్షణం ఆలోచిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న వీటిని పెట్టుకొని అనవసరమైన అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. నా చర్చమ్మ దానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు టెక్నికలీ నేను అంత ఫాలో కాలే, ఐడియా కూడా లేదు. బట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇచ్చినట్టున్నారు. మరి నేనేం చెప్పగలనంటే ఈ వాట్ ఎవర్ సిస్టంలో ఎకానమీ దీనికి సంబంధించి మేనేజ్మెంట్కు సంబంధించినంత వరకు ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు లేని రోజులు వాళ్ళవి. ట్రాన్స్పరెంట్గా చేయాల్సింది ఓపెన్గా జరుగుతున్న సిస్టమ్ ఉన్నదో ఈ ఇప్పుడు జరుగుతుంది అది. కాబట్టి అందులో ఏది అనవసరమైన అన్యాయమైనవి ఇంకోటి జరుగుతుంటుంది లేకుంటే ఆ రూల్కు వ్యతిరేకంగా జరిగి ఉంటుందని అయితే నేను అనుకోను. ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఆన్సర్ ఇవ్వడానికి అనుకూలంగానే ఉంటుంది అనేది నా విశ్వాసం. అట్లే జరిగి ఉంటుంది కూడా. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టున్నారు కదా, దానికి రిప్లై కూడా ఇచ్చాము, అట్లా జరగలేదని చెప్పామని అన్నారు. అది కూడా ఉందిగా. కాగనగానే వాళ్ళు చెప్పిందంత కరెక్ట్ కదా, దే కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్ ఇస్తారు, పోతుంది. దట్స్ రొటీన్. ఇది పొలిటికల్గా దాని మీద విమర్శ చేయొచ్చు. నువ్వు చెప్పింది పూర్తి దుర్వినియోగం అయిందంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళకి దానికి సంబంధించి లోతుకు పోతే అవి ఎక్కడ ఉంటాయి, అవి కూడా డీటెయిల్స్ దొరుకుతాయి ఇస్తారనుకుంటున్నాను నేను అనుకోవడం. వాళ్ళు అడిగింది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాం. ఫైనాన్స్ మినిస్టర్ స్టాండ్స్ బై హిజ్ వర్షన్. ఆయన చెప్పగలిగింది దీనికి మించి ఏదైనా ఉంటే వాళ్ళు అడగాలి. నేను ఫైనాన్స్ మినిస్టర్ నాకు తెలిసే అడిగానని ఊరికి పైపై నేను కొట్టేస్తే ఎట్లా? ఆయన ఏ బేసిస్ మీద అంటున్నాడో అడగాలి. ఈయన బహుశా రిప్లై ఇస్తాడు అనుకుంటా. అవును, ఇదే నేను చెప్పినట్టు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అనేది ఏ ఎగ్జాంపుల్ కింద పనికొస్తుంది అవసరం అని అంటే, ఒక రాజకీయ పార్టీ ఎట్లుండకూడదు, ప్రజాస్వామ్యంలో ఒక ముఠ, ఒక చిన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ముఠ ఒక పార్టీని ఎట్లా కబ్జా చేసి చేయగలదు, అలా జరగకుండా అంటారు ఏం చేయాలి, ఇలాంటి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కింద చూపడానికి తెలుగుదేశం పార్టీ అయితే ఉపయోగపడుతుంది. అందుకు అవసరం మనం చూపిస్తుంటాం కదా, పోస్ట్ మార్టం కదా ఒక డెడ్ బాడీని పెట్టుకొని చూసినట్టు ఇది రోగాలు ఉన్న డెడ్ బాడీ అయితే ఇది ఇట్లా రోగాలు వస్తాయని చూపడానికి ఎట్లయితే ఉంటుందో తెలుగుదేశం పార్టీని చూడవచ్చు. ఫ్యూచర్లో పోస్టరిటీకి అది అవసరం. ఓ ఇన్ని అడ్డగోలుగా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో వచ్చే పార్టీలు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు ఎట్లా ప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉపయోగపడతారని మా అభిప్రాయం. ఒక విషయం మీద చెప్పదలుచుకున్నానండి, ఫస్ట్ అవసరం ఎవరుకుంటుంది మన పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉంటాం, రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ ఎవరికి వస్తుందంటే బీపీఎల్ వీళ్ళకి వస్తుంది, కింద ఉండే వాళ్ళం పైకి తీసుకురావడం. వెన్ యూ సే మిడిల్ క్లాస్ ఆర్ సంబడి దే మే హ్యావ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా ఇంత హ్యాండ్ హోల్డింగ్ అవసరమైన ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఇష్యూస్ వేరే ఉంటాయి. అలాంటివి వస్తే ఎప్పటికప్పుడు దాన్ని అడ్రస్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడన్నా ఇప్పుడు దృష్టికి వచ్చినా చేయడం, దే డోంట్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ది గవర్నమెంట్, దీని మీద డిపెండ్ అయ్యి సోషల్ సెక్యూరిటీ దానికోసం డిపెండ్ కాని వాళ్ళనే మనం ఉంటాం కదా మిడిల్ క్లాస్ అని. అంటే దే హావ్ దేర్ ఓన్ రిసోర్సెస్. రైతు ఒకవేళ ఆయన మిడిల్ క్లాస్ ఉంటే ఆయన పంట కొనడం ఎట్లా, మార్కెట్ అరేంజ్ చేయడం ఎట్లా, ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయడం ఎట్లా, ఓ బిజినెస్ చిన్న చిరు వ్యాపారి తనకు సపోర్టింగ్ ఏదైనా చేయొచ్చా, ట్యాక్స్లో ఇబ్బందులు ఉంటే ఇది చేయడం ఎట్లా, లేదా అడిషనల్ బర్డన్స్ ఉంటే ఎట్లా, లేదా ఆయన కట్టే ఆయన వాటెవర్ ఆయన
ఆయన కావాల్సిన సెక్యూరిటీ ఏదైనా క్రియేట్ చేయడం, సప్లై మెకానిజం ఏదైనా ఉంటే చేయడం, ఇవి అవి మినిస్ట్రీలు అడ్రస్ చేస్తుంటాయి. ఎనీ గవర్నమెంట్ షుడ్ నాట్ ఫోకస్ నాట్ ఎలక్షన్ దృష్టితో కాదు, మామూలుగా జరగాల్సింది. మా పార్టీ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి, ఆయన ఈ మూడేళ్ల పాలన మేము కూడా చూసిన తర్వాత, ఎందుకంటే మాకు అందరికీ కొత్తే కాబట్టి, అంతకుముందు ఆయన రాజకీయ నాయకుడు గాను, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు గాను కాక రాజకీయ నాయకుడు గాను, ప్రజలకు హామీ ఇచ్చిన నాయకుడు గాను అని, ఆయన అడ్మినిస్ట్రేటర్గా మారిన తర్వాత చూస్తున్నాక మాకైతే పూర్తి నమ్మకం కలుగుతుంది. ఆయన పొలిటికల్ యాంగిల్లో దేన్ని చూడట్లా, ప్రజలు నాకు విశ్వాసం, నా మీద విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చినాక దీన్ని పూర్తిగా 200% దీనికి అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళకే ఉపయోగపడి ఎట్లా చేయాలన్న దాంట్లో మాత్రం 200% ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఎలక్షన్ రిజల్ట్ ఓరియంటేషన్ దృష్టితో కాకుండా మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయో వాటిని రిజాల్వ్ చేస్తారు.